చదువులేదు చేతిలో కవియత్రి అంటే కవి ఏదైనా సరే అవలీలుగా కవిత్వం చెప్పేస్తారు పార్టీలో టీడీపీ పార్టీలో మంచి పేరు సంపాదించుకున్నారు సీనియర్ నేత లంకా మాధవి గారితో ఈ రోజు మన ఇంటర్వ్యూ నమస్తే మేడం నమస్తే అమ్మ మీరు ఈ పార్టీలోకి అంటే తెలుగుదేశం పార్టీలోకి ఏ సమయం అంటే ఏ వయసులో వచ్చారు ఇప్పటికి వచ్చి ఎన్ని సంవత్సరాలు ఫస్ట్ నా హస్బెండ్ ఉండేవారమ్మ ఈ పార్టీలో తన పేరు విజయబాబు గారు లంక మేడం మీరు చదువుకోలేదు అనేది విన్నాము ఎంతవరకు చదువుకున్నారు ఈ కవియత్రిగా పేరు ఎలా వచ్చింది నేను 8th క్లాస్ వరకు మాత్రమే చదువుకున్నానమ్మ నాకు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు మీ అంద ఎలా ఉంటారు చాలా బాగుంటారమ్మ బాబు గారి మీద నేను ఒక రోజు కవిత్వం చెప్తే నేను ఇంకొకటి అడుగుతాను వైఎస్ఆర్సిపి పార్టీలో లేడీస్కి పెద్ద పీఠం వేస్తున్నారు మరి టీడీపీలో ఎందుకు ఆ ప్రాతినిధ్యం ఇవ్వటం లేదు మీ దగ్గరికే వస్తాను మీరు ఎప్పటి నుంచో సీనియర్ నేత మీ హస్బెండ్ గారు కానీ మీరు కానీ నమ్ముకుండా పార్టీని ఇప్పటిదాకా నడుస్తున్నారు మీకు ఎందుకు పదవి ఇంతవరకు ఏమీ ఇవ్వలేదు హేట్ అంతా మళ్ళీ నెక్స్ట్ వచ్చేది వైసీపీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తారని అంటున్నారు మీరు నెక్స్ట్ టీడీపీ వస్తుంది తథ్యం అని అంటున్నారు ఎలా వైఎస్ఆర్సీపీకి పెద్ద పీఠం వేస్తున్నారు అన్ని పథకాలు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని పెద్ద పీఠం వేస్తున్నారు బయటంతా జగన్మోహన్ రెడ్డికి అసలు నీరాజనాలు పలుకుతున్నారు ఇంతగా అభివృద్ధి చేస్తున్నారు మాకు అనుకున్న పథకాలు ఇస్తున్నారని మరి మీరేమో ఇలా మాట్లాడుతున్నారు ఎందుకు ఆయనకి నీరాజనాలు పట్టింది ఏమీ లేదమ్మా ప్రభుత్వం భూములు పంచుతున్నాడు కానీ ఇంకొకటి మీకే లోకేష్ గారి దగ్గర నుంచి పిలుపునిచ్చి ఆడవారికి పెద్ద పీఠం వేసే దాంట్లో సీనియర్ నేతగా మిమ్మల్ని పిలిపిస్తే మీరు ఏ సంబంధించిన పీఠం పెద్ద పీఠం ఏ పీఠ అడుగుతారు అని నేనే అడుగుతున్నాను అని ఇంకోటి మేడం ఇంతవరకు గవర్నమెంట్ దృష్టికి వెళ్ళని సమస్యలు ఏమేమి ఉన్నాయో మీకు తెలుసా నెక్స్ట్ మంత్రులను మార్చే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు మీరు అదే అవకాశం అంటే ఫస్ట్ ఏ మంత్రులు మారుస్తారు తెలుగు మహిళగా ఇప్పుడు ఆడవారి మీద జరుగుతున్న అత్యాచారాల గురించి మీరేమంటారు మీకు ఇప్పటి వరకు పార్టీలో బాబు గారిని కలవడానికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అది ఇప్పుడు దాకా మీకు ఎందుకు ఏ పదవి రావడం లేదు ఏమైనా కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇస్తున్నారా మీ దాకా ఎందుకు రావటం లేదు మీరు టీడీపీ నుంచి ఏదన్నా ఈ పదవి కావాలి అని ఏమన్నా ఆశిస్తున్నారా ఇంకోటి బాబు గారి గురించి ఎంతో గొప్పగా చెప్పారు మరి నారా లోకేష్ గారి గురించి ఏమీ చెప్పలేదు